హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత విజన్స్ ఇప్పుడు వచ్చి ఫౌంట్ ఫౌంటెన్ హాస్ స్ట్రీట్ అండి యాక్చువల్గా ఇది కన్స్ట్రక్షన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అని విన్నాను అండ్ ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది ఎక్కువ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ కొంచెం క్వాలిటీ అండ్ బెటర్ అంటారు సో అందుకు ఆ రూట్కి వచ్చాము సో అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇదంతా ఫౌంటైన్ హాస్ స్ట్రీట్ అంటారు యాక్చువల్గా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే సో ఇది వచ్చి పోర్చుగీస్ స్టైల్లో హౌసెస్ ఉంటాయండి సో ఇక్కడ మనకి రెడ్ పింక్ ఎల్లో బ్లూ కలర్స్లో సో ఈ డోర్స్ అన్నీ కూడా చూసారు కదా సో అన్నీ ఆ షేప్స్లోనే ఉంటాయన్నమాట సో ఇదేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏరియా ఇదంతా మనకి వచ్చి మనకి ఇది క్యాసినోస్ ఉన్న ఏరియాకి చాలా చాలా నీరర్ అనమాట ఇది పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కూడా ఉండదు ఆపోజిట్లోనే మనకి క్యాసినోస్ ఉంటాయి సో అందులో మనకు కొంచెం అంటే ఈ స్ట్రీట్కి స్టార్టింగ్లో అంతా కూడా వీళ్ళు సమ్ షాప్స్ అన్నీ అరేంజ్ చేశారు ఏంటి కొన్ని హోటల్స్ ఉన్నాయి కొన్ని షాప్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇది వచ్చి కేఫ్ అనమాట సో కొన్ని రెస్టారెంట్స్ పెట్టారు తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్వి ఇలాగనమాట అంటే షాపింగ్స్కి తీసుకున్నారు కొంచెం అంటే కొంచెం ఒక ఒక హాఫ్ ఒక కాలు కిలో కిలోమీటర్ అనుకోండి సో అలా వెళ్తే మాత్రం మనకి అంటే అదంతా వన్ వే ఈ రోడ్లు మొత్తము సో ఇక్కడ ఇన్సైడ్ ఏంటంటే హోటల్స్కి తీసుకున్నారు కొంతమంది ఉంటున్నారు అంటే అందులో స్టే చేసే వాళ్ళు ఉన్నారు మెయిన్ హోటల్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ ఇల్లు అది పూర్తిగా పడిపోయిందనమాట యాక్చువల్గా సెవెంటీన్ సెవెంటీ నుంచి కొన్ని హౌసెస్ ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ నుంచి కూడా కొన్ని హౌసెస్ ఉన్నాయి అండ్ నైన్టీన్ ఎయిటీ ఇలా అన్ని అప్పటి హౌసెస్ మాత్రమే సో ఈ బాల్కనీస్ అన్నీ కొంచెం చిన్నగా అంటే పైన మనకి స్లాబ్ అనేది అంటే గోడలాగా ఉండదన్నమాట ఇదంతా రెడ్ కలర్ టైల్స్తో అలా ఉంటాయి అండ్ బాల్కనీస్ కూడా చిన్న చిన్నగా అంటే మన ఆర్కిటెక్చర్కి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంత పోర్చుగీస్ ఆర్కిటెక్టర్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని సో రోడ్స్ బట్ యాక్చువల్గా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి చిన్నవే బట్ నీట్గా అన్నమాట సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఒక స్ట్రీట్ యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఇక్కడ మీకు తెలుసు షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు సో ఇది సండే టైమ్స్ క్లోజ్ అనమాట జనరల్గా అయితే ఇక్కడ మంచి షాపింగ్ ఏరియా అండి అంటే బాగుంటుంది షాపింగ్స్ అన్నీ కూడా బట్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సండే సో దట్స్ వాట్ యాక్చువల్లీ ఆల్ షాప్స్ ఆర్ క్లోజ్డ్ సో ఇందులో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం లైట్ పింక్ కూడా కదా డిఫరెంట్ టైప్ కలరు సో అది చాలా బాగా నచ్చిందండి కలర్ మాత్రం మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది చాలా లుక్ చాలా బాగుంది అక్కడ అండ్ కొన్ని ఇది చూసారు కదా చూడండి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది మనకి బాల్కనీస్ చూడండి ఎలా ఉందో సో ఇది సింపుల్గా జస్ట్ నేను ఒక వీడియో తీసుకున్నాను అక్కడ అంతే షాప్స్ అయితే ఏం లేవు ఉంటే చూపించేదాన్ని అవి కూడా ఇక్కడ హోటల్స్ ఇవంతా కామన్ చూసారు కదండి యాక్చువల్గా ఇందాక నేను చూపించొచ్చింది ఫౌంటైన్ హాస్ స్ట్రీట్ అనమాట సో దాన్ని యాక్చువల్గా దాని హిస్టరీ వచ్చి ఇందాక వీడియోలు చెప్పినట్టుగా అప్పట్లో వాళ్ళు కట్టించిన ఇల్లు అన్నీ అలాగనే ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చి మేము క్యాసినోకి బుక్ చేసుకోవడానికి వచ్చాము క్యాసినో ప్రైట్ టూ సో నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంకా ఆసేపట్లో చెప్తాను ప్రతి అంటే మేబీ క్యాసినోలో వీడియో తీయడానికి నా తెలిసి పర్మిషన్ లేదనుకుంటాను బట్ ఒకసారి చెక్ చేస్తాను నేను అంటే డీటెయిల్స్ ఏంటి అని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ మనం క్యాసినోలో మీట్ అవుదాం వాటర్ మార్క్ రెస్టారెంట్ అండ్ బార్ అండి సో అటు సైడ్ అంతా బోట్స్ ఉన్నాయి ఫిషర్ బోట్స్ ఆడే పాత అంటామే ఆడేస్తా ఇప్పుడు వచ్చి మేము క్యాసినో బుక్ చేసుకున్నామండి అయితే ఇది క్యాసినో ప్రైట్ టూ క్యాసినో ప్రైట్ టూ అనేది మెజెస్టిక్ క్యాసినో అనే దాని కింద చేంజ్ అనమాట అంటే వాళ్ళు దాన్ని తీసుకున్నారు జనరల్గా అయితే మన క్యాసినో ప్రైట్ వన్ ప్రైట్ టూ అనేది ఉంటుంది బట్ ఇప్పుడు మేమైతే అంటే ఎందుకు ఎంత టైం పట్టిందంటే చాలా సెర్చ్ చేసామండి ఎందుకంటే ఆ నేమ్ మాకు తెలియలేదు ఎక్కడ బట్ క్లియర్గా మెన్షన్ చేయలేదు సో మళ్ళీ తెలి కనుక్కుంటే తెలిసిందేంటంటే క్యాసినో ప్రైడ్ టూ అనేది ఇప్పుడు మెజెస్టిక్ క్యాసినో క్యాసినో అనే నేమ్ మీద ఉంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు మేము అక్కడ బుక్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ మనం యాక్చువల్గా అయితే వాళ్ళు తీయడానికి కూడా అలో చేయలేదు ఇది జస్ట్ బోట్ కాబట్టి అలో చేశారనమాట అంటే ఇక్కడ దాకానే మరి ఇన్సైడ్ అక్కడక్కడ కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్ చేశారు అండ్ ఈవెన్ నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంటే అది కూడా తీసేసుకున్నారు వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారనమాట అండ్ ఏంటంటే డీటెయిల్స్ చెప్తాను చూడండి అంటే కాస్ట్ డీటెయిల్స్ అన్ని క్యాసినోకి ఇది వచ్చి క్యాసినో ప్రైట్ టు అండ్ ఇట్స్ బిలాంగ్స్ టు నౌ మెజెస్టిక్ క్యాసినో దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి పర్ హెడ్ అంటే పిల్లలకి టెన్ ఇయర్స్ వరకు ఛార్జెస్ ఏం లేదు ఇందులో అండ్ ఇప్పుడు టెన్ అంటే థౌజండ్ రూపీస్ మనం పే చేసామంటే అందులో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ ఎయిట్కి పే చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ లేదా మధ్యాహ్నం ట్వల్వ్కి పే చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ట్వెల్వ్కి అలాగనమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మనకి టైం ఇస్తారు వాళ్ళు అండ్ మీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం ఎన్నిసార్లు అయినా బయటికి వెళ్ళి లోపల రావచ్చు ఇప్పుడు మనం షిప్స్లో ఉన్నాం కదా సో ఈ షిప్లో నుంచి మనల్ని మళ్ళీ మళ్ళీ మెయిన్కి తీసుకెళ్తారు మళ్ళీ మనం వేరే ప్లేస్ చూడొచ్చు అండ్ మళ్ళీ తిరిగి మళ్ళీ మనం క్యాసినోకి రావచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు ఇలాగనమాట సో ఇప్పుడు ఏంటంటే మేము థౌజండ్ రూపీస్ పే చేసాం కదా సో ట్వంటీ ఫోర్ అవర్స్ టైము అండ్ ఫుడ్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ డ్రింక్స్ తాగే వాళ్ళకి డ్రింక్స్ కానీ ఇవన్నీ అన్లిమిటెడ్ అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి మాత్రం యాక్చువల్గా ఇది త్రీ ఫ్లోర్స్ ఉందండి సో టాప్ ఫ్లోర్లో కిడ్స్ది ఉంది గేమింగ్ అండ్ నెక్స్ట్ డైనింగ్ హాల్ కూడా టాప్ ఫ్లోర్లోనే ఉంది సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే పిల్లల్ని క్యాసినోకి అంటే సెకండ్ థర్డ్ ఫ్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోకి అలో చేయరు ఎందుకంటే అక్కడంతా గేమ్స్కి అది గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఎందుకంటే పిల్లలు మేబీ చెడిపోతారు అన్న ఉద్దేశంతో సంథింగ్ సో వాళ్ళు అలౌ చేయరు అనమాట సో మన పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ మాత్రమే వదిలేసి వెళ్ళిపోవాలి మనము కానీ ఇక్కడ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు చూడండి డెస్క్ దగ్గర సో వాళ్ళు చాలా కేరింగ్గా చూసుకుంటారు సో మేము శ్లోకాన్ని ఇక్కడ ఓన్ అండ్ వాళ్ళు మన మన ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకుంటారు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు పిల్లలకి లోపల పడుకోవడానికి బెడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా 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 నీట్గా ఉంది చాలా బాగుంది క్లాసీగా అండ్ మనము ఇక్కడ పిల్లల్ని వదిలేసి మనకి కిందికి వెళ్ళి రావచ్చు ఇన్ కేస్ పిల్లలకి ఏదైనా అవసరం అయ్యిందంటే మనకు కాల్ చేస్తారు మనం ఇమీడియట్గా వెళ్ళొచ్చు సో సిగ్నల్ అండ్ ఏం ప్రాబ్లం లేదు ఎవ్రీథింగ్ అంటే పిల్లలకి ఏదైనా ఫుడ్ కావాలనిపించిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఫుడ్ కావాలి నాకు ఇదే అని చెప్తే వాళ్ళు పిల్లలకి తీసుకొని వస్తారనమాట అండ్ ఇక్కడ నార్మల్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి సో ఇక్కడ ఏంటంటే మనము మధ్యాహ్నం ఫుడ్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది అండ్ ఈవినింగ్ కాఫీ టీస్ అని ఇక్కడ ప్రొవైడ్ చేయరు అండ్ ఇక్కడ వరకు మనకు పిల్లలు రావచ్చు డైనింగ్ హాల్ వచ్చి బోన్ చేయొచ్చు మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళాలన్నమాట సో ఇదే ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి క్యాసినో మెజెస్టిక్ ప్రైడ్ అని ఉంది సో క్యాసినో టూని ఇప్పుడు క్యాసినో టూని మెజెస్టిక్ ప్రైడ్గా మార్చారు అండ్ మేము యాక్చువల్గా నైట్ రావాలని అనుకున్నాము బట్ ఇంకప్పటికే చాలా ఈవినింగ్ ఫైవ్ సిక్స్ దాకా ఉంది ఎందుకంటే లైట్స్ వేస్తే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటుంది అండ్ గేమింగ్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ అండ్ నాకు తెలిసి ఇది వర్త్ అండి థౌజండ్ రూపీస్ అనేది పెద్ద అమౌంట్ ఏమో అనిపించలేదు ఎందుకంటే ఇక్కడ బోటింగ్కి వెళ్తున్నాం ప్లస్ మళ్ళీ మనకు అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు అంటే మనము స్పిన్ గేమ్స్ కానీ ఇలాగా బ్లాక్ గేమ్ కానీ ఇలా అన్నీ ఆడుతున్నప్పుడు కార్డ్స్ ఇలా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఫుడ్ అక్కడికే ప్రొవైడ్ చేస్తారు సో ఈవినింగ్ కాఫీ టీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందంట సో మనకు ఫుడ్ మాత్రం అండి నాన్ వెజ్ ఉంది చికెన్ ఉంది మటన్ ఉంది వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఉంది చాలా అంటే చాలా చాలా బాగుంది అంటే థౌజండ్ రూపీస్కి చాలా వర్తి అసలు సో అక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ ఇప్పుడు నవ్వు మేము ఏం చేస్తున్నామంటే అక్కడ నుంచి మరి మనకి మెయిన్ ప్లేస్కి రిటర్న్ తీసుకెళ్తున్నారు బోట్లో మనల్ని అండ్ ఇక్కడ ఒకటి క్యాసినో ప్రైట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి అండ్ స్టార్టింగ్లో నేను చూపించాను కదా అది బార్ విత్ ఓన్లీ రెస్టారెంట్ అది క్యాసినో కాదు బట్ అదేంటంటే ఫ్లోటింగ్ అనమాట సో మనకి ఇంత టైం అనేది ఉంటుంది ఆ టైంలో మనం ఫ్లోటింగ్ చేయొచ్చు అనమాట సో తర్వాత డెల్టన్ షార్క్ అనేది సంథింగ్ ఒకటి ఉంది ఇక్కడ ఇందులో అండి అది కూడా నేను చూపిస్తాను అన్ అది కూడా చాలా ఫేమస్ అంటే చాలా బాగుంటుంది నేను యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు క్యాసినో మిస్ అయ్యాను దగ్గరికి వచ్చి కూడా నేను ఎందుకో టైం కుదరక వెళ్ళలేదన్నమాట ఈసారి వెళ్ళాను క్యాసినో బట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఇంకొకటి పిల్లలకి గేమ్స్ అన్నీ కూడా ఉంటుందండి వాళ్ళకొచ్చి వచ్చి మనం సెవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గేమ్స్ కార్డ్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి సో టోటల్ సెవెన్ హండ్రెడ్ మనకేంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మనం గేమ్ ఆడొచ్చు పిల్లలకి సేమ్ మనకి మాల్స్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి అక్కడ కూడా ఇక్కడ ఉంచు డెల్టన్ జాక్ అని ఇది కూడా ఒక క్యాసినో అండ్ ఇందులో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది కామను బట్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అండి నేను వెళ్ళలేదు నేను ప్రైడ్ టూ చూశాను అంతే ఇంకా రిమైనింగ్ ప్రైడ్ వన్ ప్రైడ్ టూ అనేది కొంచెం సిమిలర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి సేమే బట్ ప్రైడ్ వన్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటాను ఐ సో ఎందుకంటే కొంచెం గేమింగ్ ఆప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి నేను విన్నాను బట్ ప్రైడ్ టూ అనేది మేము వెళ్ళింది అండ్ మేము తర్వాత ఇక్కడ నుంచి మేము కాలిగండ్ బీచ్కి వెళ్ళాలనేసి అనుకున్నామండి సో మనకు మ్యాప్లో ఏమో హాఫ్ అన్ అవర్ టైం చూపించింది అక్కడ నుంచి క్యాలిగండ్ బీచ్ బట్ కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న యూనో లేన్స్ కదా సో కొంచెం టైం పట్టింది వచ్చేటప్పటికి చీకటి పడిపోయిందనమాట బట్ ఓకే అంటే నైట్ లైఫ్ అనేది కాలిగన్ బీచ్లో బాగుంది అంటే ఒక క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానివ్వండి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుద్ది ఎంత బాగా అరేంజ్ చేశారంటే బీచెస్లో చాలా బాగా అరేంజ్ చేశారు గోవాకి మనం మెయిన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణము ఇక్కడ నైట్ టైమ్స్ గోవాలో మాత్రమే బీచ్లో అట్ ఎనీ టైమ్ అలో ఉంటుంది అన్నమాట సో మనకి వేరే బీచెస్లో అయితే అలో ఉండరు ఇద్దరు మురుడేశ్వర్ కానీ కోకర్ణ కానీ ఇంకా ఏదో చెన్నై బీచెస్లో సమ్వేర్ వేరే చోట్ల కూడా మనకు అసలు అలా ఉండదు అనమాట సో మేము జస్ట్ ఊరికే అలా రౌండ్ వేసుకొని వెళ్ళిపోయాము ఇంకా మేము ఒక డిన్నర్ కూడా చేయలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది మా రిసార్ట్ కానీ సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము బెనిలియం బీచ్లోని రిసార్ట్ ఇది ఇది యాక్చువల్గా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన రిసార్ట్ అక్కడ ఫుడ్ చాలా అంటే చాలా అనమాట సో అందుకోసం గుర్తు పెట్టుకొని మరీ వెళ్ళాను నేను ఆ రిసార్ట్ రెస్టారెంట్కి అండ్ ఇక్కడ నుంచి రిసార్ట్ వచ్చి జస్ట్ ఒక త్రీ మినిట్స్ వాకబుల్ అనమాట బీచ్లో వెళ్తే సో అందుకే ఇక్కడికి వచ్చి మేము భోంచేసాము అండ్ ఫైనల్లీ ఇదండి ఇవాళ యాక్చువల్గా స్పెండ్ చేసింది అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి సాటర్డే సండేస్లో మొత్తం లైవ్ మ్యూజిక్ ఉంటుంది అండి సో ఎక్ అంటే మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ రెస్టారెంట్స్లో కానీ రిసార్ట్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా మనకి లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుంది సో అక్కడ వాళ్ళు లైవ్ మ్యూజిక్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు బట్ బాగుంటుంది ఎంజాయ్మెంట్ అయితే అండ్ ఇదండి వాళ్ళ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ హరిత విజన్స్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్